హై గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ చాలా పాజిటివ్ ధోరణిలో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కన్నా మిగిలిన ఏషియన్ మార్కెట్స్ చూస్తున్న సంకేతాల నేపథ్యంలో కాస్త కన్సాలిడేషన్ జోన్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, బట్ స్టిల్ పాజిటివ్ మొమెంటం మాత్రం మన మార్కెట్స్ లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్డే హై లెవెల్స్ దగ్గర ప్రస్తుతం మార్కెట్స్ ట్రేడ్ అవుతుంది. 7987 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 25 పాయింట్ల లాభంతో, అండ్ సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 26079 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. 26,000 మార్క్ ఎగువన సెన్సెక్స్ ట్రేడ్ అవడం ఒక రకం కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ను, అండ్ 7950 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ పైన నిఫ్టీ ట్రేడ్ అవడం ఒక రకంగా కాస్త పాజిటివ్ సెంటిమెంట్ స్టిల్ మార్కెట్స్ లో నిలిపి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. బుల్స్ పట్టు ఇంకా మార్కెట్స్ మీద ఉంది. ఆల్మోస్ట్ 1000 పాయింట్ల ర్యాలీ మనం తర్వాత చూసినప్పటికీ కూడా స్టిల్ మార్కెట్స్ లో మాత్రం పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనేది ఇదొక సంకేతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ కాస్త మిక్స్డ్ గా ఆర్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇప్పుడే ఓపెన్ అయిన, ఇంతకుముందు ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా కాస్త నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్ లో మాత్రం పాజిటివ్ ధోరణి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్స్ ను కొద్దిగా ట్రాక్ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఎయిర్టెల్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 4-4.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. మరికొద్ది సేపట్లో భారతీయ ఎయిర్టెల్ ఫలితాలు వెలువడబోతున్నాయి. ఆల్మోస్ట్ 375 రూపీస్ దగ్గర ప్రస్తుతం భారతీయ ఎయిర్టెల్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఐటీసీ కానివ్వండి, రిలయన్స్, ఓఎన్జీసీ, ఈ అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ మార్కెట్ మూవర్స్ జాబితాలో ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 4% లాభంతో 375 దగ్గర ట్రేడ్ అవుతుంటే, ఓఎన్జీసీ 4% లాభంతో 222 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే యాక్సిస్ బ్యాంక్ 2.5% వీక్ గా ట్రేడ్ అవుతుంది 469 దగ్గర, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 2% డౌన్ తో 248 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ విషయానికి వచ్చినట్టయితే ఇది మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 1.5% వరకు పడ్డాయి. ఎన్పిఎస్ రాబోయే రోజులు ఎన్పిఎస్ భారం కూడా కొద్దిగా పెరగవచ్చు అన్న ఒక సంకేతాలు ఆందోళన మార్కెట్ లో నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన ఒక సంకేతాల ప్రకారం ఒక 4% అంటే ఓవరాల్ గా వాళ్ళు ఉన్న అసెట్ బుక్ లో, ఓవరాల్ గా ఉన్న టోటల్ బుక్ లో 4% వరకు వాచ్ లిస్ట్ లో ఉండొచ్చు అన్న ఒక రకమైన సంకేతాన్ని యాక్సిస్ బ్యాంక్ ఇచ్చింది. రాబోయే 8 క్వార్టర్స్ లో ఇదేమన్నా ఎన్పిఎస్ అయ్యే ప్రమాదం ఉందా అన్న ఒక ఆందోళన మార్కెట్స్ లో నెలకొని ఉంది. అందువల్ల యాక్సిస్ బ్యాంక్ లో కొద్దిగా వీక్నెస్ రావడం మనం చూస్తున్నాం. ఎస్టిమేట్స్ మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆర్ పాజిటివ్ ప్రాఫిట్స్ కాస్త పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఎన్పిఎస్ ప్రాబ్లం ఎరప్ట్ అవ్వచ్చేమో అన్న ఆందోళన వల్ల ఇవాళ యాక్సిస్ బ్యాంక్ లో వీక్నెస్ మనం గమనించవచ్చు. అండ్ ఎస్ బ్యాంక్ కూడా స్టిల్ ఇవాళ 52 వీక్ హై టచ్ చేసింది, కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అనలిస్ట్ అంచనాలు అందుకున్నప్పటికీ ఎస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ లో కొద్దిగా వీక్నెస్ మనం గమనించవచ్చు. వాళ్ళు ఎలా ఉండొచ్చు ట్రెండ్, ఈ టైంలో ఇన్వెస్ట్ అండ్ ట్రేడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, 8000 మార్క్ ఇప్పుడన్నా 2016 ఇప్పటి వరకు హైయెస్ట్ లెవెల్ మనం చూసాము 7985 అనేది. ఆ 7985 మార్క్ ను కూడా క్రాస్ చేసింది, 7988 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ 8000 మార్క్ ఇవాళ క్రాస్ చేస్తుందా లేదా, ఈ కన్జెషన్ జోన్ లో నుంచి బయటపడుతుందా లేదా అన్న అంశంతో పాటు అన్ని అంశాలు మనతో మాట్లాడేందుకు ఇద్దరు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. 2016 హైయెస్ట్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం మనం మార్కెట్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. స్టిల్ ఇవాళ కొద్దిగా కన్సల్టేషన్ జోన్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ బయాస్ మాత్రం పాజిటివ్ గా అనిపిస్తుంది. ఎలా ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్? యా, మార్కెట్ లో చాలా స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ కనిపిస్తుందండి. సో ఎక్కడైనా చిన్న చిన్న ఇంట్రాడే గానీ ఆర్ ఈవెన్ యూనో విద్ ఇన్ వీక్ చిన్న వీక్నెస్ కనిపించిన గానీ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ బయింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన బ్యాంక్స్ రెండు రిజల్ట్స్ ఏవైతే ప్రకటించాయో, ఎస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ రెండు బేసికలీ బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ యాక్ట్ లో ఉన్నారు కాబట్టి అది అంత నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రాబ్లీ వాళ్ళ గతంలో కూడా కామెంటరీ ఇచ్చారు, బట్ దే ఆర్ రిలేటివ్లీ స్ట్రాంగర్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఎస్ బ్యాంక్ అట్లీస్ట్ 16.5% సిఐఆర్ లో ఉంది అది. సో ఈ కారణం మూలన ఐ థింక్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. బట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ కంటే త్వరగా వాళ్ళు బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ అప్ అనేది, ఎన్పిఏ రికగ్నిషన్ అనేది కూడా ఫాస్ట్ గా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చాలా తాత్కాలికంగా అండి. 1 or 2 డేస్ మేబీ ఇందులో సెంటిమెంట్ పరంగా కొద్దిగా సెల్లింగ్ రావచ్చు, దట్ టు ట్రేడర్స్ పరంగా. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఈవెన్ దే ఆర్ ఆన్ ఏ వెరీ స్ట్రాంగ్ ఫుటింగ్. సో ఈ కారణం వలన మనకి డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఓవరాల్ గా ఐ థింక్ మార్కెట్ లో రెసిలియన్స్ చాలానే ఉంది. సో ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ బై. బట్ డెఫినెట్లీ మనకి 6800 దరిదాపుల నుంచి ఏకంగా ఎటువంటి కరెక్షన్ లేకుండా పెరిగింది కాబట్టి కొద్దిగా పాజ్ మోడ్ లో ఉందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం కాషియస్ గా ఉంటేనే బెటర్. బల్క్ మనీ కమిట్ చేసే వాళ్ళు మాత్రం కొద్దిగా రిజల్ట్ సీజన్ అయిన తర్వాత, ఎర్లీ మాన్సూన్ అయిన తర్వాత పెద్ద పెద్ద మొత్తాలు కమిట్ చేసేవాళ్ళు. అదర్వైజ్ 2-3 ప్రైస్ పాయింట్స్ కొనుక్కోవడానికి మాత్రం దిస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. ఓకే,
టెక్నికల్ సెన్స్ వచ్చేస్తున్నాయి శిష్ గారు. మార్కెట్స్ ఈ రోజు మనకి నిన్నటి అప్ ట్రెండ్ అనేది మార్నింగ్ నుంచి కూడా చూస్తే ఒక అప్ ట్రెండ్ అనేది కొనసాగుతూనే ఉంది. అయితే మార్కెట్ లో అనేది ఒక ఫ్లాట్ గా ఉన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ రేపు ఉంది, దాని వల్ల ఏంటంటే మార్కెట్ లో యాక్చువల్ వోలటాలిటీ ఉంటుంది. అయితే ఈ రోజు వోలటాలిటీ పరంగా చూస్తే రేంజ్ అనేది చాలా తక్కువగా అనుకోవచ్చు. దగ్గర దగ్గర డే అంతా కూడా నిఫ్టీ ఒక 25-30 పాయింట్స్ రేంజ్ లోనే ఎక్కువగా హోర్ అవుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తే న్యూ హైస్ కి రావడం నిఫ్టీ ఫ్యూచర్స్, తర్వాత అదర్ స్టాక్స్ కూడా కొంత ఇంటర్డే హైస్ కి రావడం అనేది కొంచెం ఇండెక్స్ ని కొంచెం ముందుకు తీసుకొచ్చింది. బట్ ఏదైనా కూడా చూస్తే ఈ రోజు కొంత బ్యాంకింగ్ సెక్టర్ లో లాస్ట్ ఒక కొన్ని రోజులుగా అవుట్ పర్ఫామ్ చేసిన బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. మరి ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్ని రోజులు పిఎస్యు బ్యాంక్స్ వీకున్న, అయితే లాస్ట్ 1-2 డేస్ గా చూస్తే కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ తర్వాత రిజల్ట్ బాగున్నా కూడా గైడెన్స్ అంటే నెక్స్ట్ 1-2 quarters మాత్రం ఇంతకు ముందు అనుకున్నంతగా ఆశించిన విధంగా రిజల్ట్ ఉండకపోవచ్చు అనే కొంచెం ఒక నెగటివ్ సంకేతాలు అనేది కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంచెం కన్సర్న్ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. అది పక్కన పెడితే మిగతా అన్ని స్టాక్స్ కూడా ఇప్పుడే మనం చూస్తున్నాం. రిలయన్స్ ఒకటి, ఇంకా రిజల్ట్ తర్వాత వీక్ అయిన రిలయన్స్ లో ఈ రోజు కొంచెం లో నుంచి రికవరీ చూసాము. తర్వాత ఎప్పుడు లేని విధంగా భారతీ, ఎయిర్టెల్, ఓఎన్జీసీ ఇటువంటి స్టాక్స్ ఏంటంటే కొంచెం సైడ్ వేస్ లో ఉంటాయి. బట్ ఇవి కూడా 3-4% అనేది మామూలుగా పెరగవు. అయితే ఈ రోజు మాత్రం అటువంటి స్టాక్స్ బాగా మనకి అప్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. దీంతో పాటు గెయిల్ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే నిన్నటి ర్యాలీ తర్వాత ఒక అప్ ట్రెండ్ బుల్స్ కి మనం చూసాం, చాలా స్ట్రాంగ్ బుల్స్ ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి నెక్స్ట్ డౌన్ ట్రెండ్ రావాలి అంటే మాత్రం 7-9 లెవెల్ బ్రేక్ అయితేనే నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే టెక్నికల్ గా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఎవరి డిప్ వచ్చినప్పుడు కూడా 7900 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని నిఫ్టీకి ఏవైతే రిజల్ట్ బాగా అనౌన్స్ చేసిన స్టాక్స్ లో బయింగ్ తీసుకోవచ్చు. లైక్ జిఎన్ఎంసీ ఒకటి చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. అటువంటి దాంట్లో పొజిషనల్ ట్రేడర్స్, ఈవెన్ లాంగ్ టర్మ్ బెట్ చేసే వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా బై చేసుకోమని చెప్తాను. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం నెక్స్ట్ రేపు ట్రెండ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. ఈ రోజుకి అగరెస్ట్ కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత ఈ రోజు ఈవినింగ్ అంటే యుఎస్ లో ఫెడ్ మీట్ ఉంది, దాని రిజల్ట్ రేపు తెలుస్తుంది కాబట్టి, రేపు ఈవెంట్ ఉంది కాబట్టి, పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్స్ మాత్రం ఈ రోజు క్లోజింగ్ ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్. నమస్కారం అండి. ఎస్బీఐ ఇంకా ఎస్బీఐ రిజల్ట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదండి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ గురించి అడిగారు. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడే మనం చూస్తున్నాము, మనకి రిజల్ట్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ లో కొంచెం కరెక్షన్ అనేది చూసాము. యాక్సిస్ బ్యాంక్ టెక్నికల్ పరంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి కొంత వీక్ అయ్యి అరౌండ్ 460 ఆ లెవెల్ గానీ బ్రేక్ అయిందంటే 440 దాకా రావచ్చు. మీరు అక్కడ బయింగ్ అటెండ్ చేసుకో, బయింగ్ తీసుకోమంటారు ఫ్యూచర్స్ లో. తర్వాత ఎస్బీఐ చూస్తే ఎస్బీఐ రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ఇంతవరకు పిఎస్యు బ్యాంక్స్ మేజర్ బ్యాంక్స్ ఏవి కూడా రిజల్ట్ అనౌన్స్ చేయలేదండి. ఒకవేళ పిఎస్యు బ్యాంక్స్ రిజల్ట్ అనౌన్స్ చేసినాక, ఎందుకంటే లాస్ట్ 2 quarters రిజల్ట్ తర్వాత హెవీ కరెక్షన్ అనేది పిఎస్యు బ్యాంక్ లో చూసాము. ఆల్రెడీ మనకి ఎస్బీఐ రీసెంట్ లోస్ నుంచి బాగా పెరిగింది కాబట్టి క్లోజర్ ఈ లెవెల్ లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. మీరు బై చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ లో ఒక చిన్నపాటి కరెక్షన్ వచ్చినప్పుడు మీరు బై చేసుకోమంటాను. ఎస్బీఐ అయితే రిజల్ట్ తర్వాతే మీరు బయింగ్ డెసిషన్ తీసుకోమంటాను. యాక్సిస్ బ్యాంక్ కూడా కొంచెం కూల్ ఆఫ్ కానీ ఉండి, యాక్సిస్ బ్యాంక్ కూడా 380 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్ గా 480 దాకా వచ్చి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాయి కాబట్టి కరెక్షన్స్ లో మీరు బయింగ్ తీసుకోవచ్చు అండి. అద్దంకి నుంచి విజయలక్ష్మి మరొకాలం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అరవండి. నమస్తే పాయి గారు. నమస్కారం అండి. నేషనల్ మ్యాజిస్టిక్ 62 రూపాయలు, బిఎస్ లిమిటెడ్ 12 రూపాయల్లో తీసుకున్నామండి. ఓకే, ఈ టైంలో హోల్డ్ చేయొచ్చా లేకుంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని. ఓకే అండి. యా, బిఎస్ లిమిటెడ్ ఇటువంటివన్నీ మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఎగ్జిట్ అవడమే మంచిదండి. స్నోమెల్ లాజిస్టిక్స్ అట్లీస్ట్ మీకు ఒక 2-year వ్యూ ఉంటే మాత్రం ఈ కరెంట్ రేట్ లో ఉంచండి. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉన్న కంపెనీ. ఆ సెక్టర్ కి మంచి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మంచి రియాక్షన్ కూడా జరిగింది కాబట్టి అది ఒకటే ఉంచండి. బిఎస్ లిమిటెడ్ మాత్రం ట్రేడింగ్ బౌన్స్ లో ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. విద్యాసాగర్ మరొక ఆలో చిత్తూరు నుంచి. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వాస్తవం సార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎస్పెషల్లీ లాంగ్ బ్యాక్ సార్. నాకు
మీ ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గింది క్వశ్చన్ అడగండి. ఇదే సార్ ఇది వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్, మల్టీ బ్యాగ్ స్టాక్స్ 2-3 ఏరియస్ హోరిజన్ లో కావాలి సార్. చేయమని చెప్పండి సార్, బాగుంది సార్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. Yeah, it's a very difficult question to answer in 10 seconds and 5 or 10 seconds. Basically, wealth creating stocks ante best meeru oka 5 sectors lo top performing stocks andulo performing sectors ante ippudu FMCG kanindi, automobiles kanindi, banking and non banking financial services kanindi, itwantu vaatlo currently anni perform chestunna kabatti vaatlo probably Ashok Leyland and auto ancillary lo on declines you can buy Bharat Forge. అండ్ ఫార్మస్యూటికల్ బాగా బీటెన్ డౌన్ ఉంది కాబట్టి ప్రాబ్లీ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ఇటువంటి బాగానే ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ మనకి ఇప్పుడు చాలా నాయిస్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో వింటున్నాం మనం, ఎస్పెషల్లీ పతాంజలి వాళ్ళు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత. సో రియాక్షన్ వచ్చినప్పుడు ప్రాబ్లీ డాబర్, ఎమామి, మారికో ఇటువంటివి కూడా డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయండి. సో అటువంటి స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో కోటక్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సీ లో బజాజ్ ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ ఇటువంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్స్ అంటే ఎవ్రీ డిప్ ఆర్ ఎస్ఐపి ద్వారా చేసుకుంటే మీకు వెరీ లాంగ్ టర్మ్ లో కూడా చాలా మంచి గేమ్స్ వస్తాయి. అండ్ నాదొక అడిషన్ అంటే దీనికి ప్రాఫిట్ ట్రేడ్ డాటింగ్ కూడా మీరు రెగ్యులర్ గా లాగిన్ అవ్వండి. అండ్ చాలా తక్కువ మొత్తంతో సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నారు ఫండమెంటల్ సంబంధించి. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక కనీసం 3 మంత్స్ అంటే ఎందుకు స్టాక్ రికమెండ్ చేస్తున్నారు, ఏ పారామీటర్స్ తో స్టాక్ రికమెండ్ చేస్తున్నారు డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఫ్యూచర్ లో కూడా అంటే ఎందుకు ఈ ఫండమెంటల్స్ ని బేస్ చేసుకుని స్టాక్స్ తీసుకోవచ్చు, ఏ పారామీటర్స్ చూస్తారని చెప్పి తెలుసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెటర్ ఒకసారి ట్రై చేయండి అందులో కూడా. ఇక మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కృష్ణా జిల్లా నుంచి శ్రీనివాసరావు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ శేషు గారండి, నమస్తే. చెప్పండి సార్. నమస్తే. నమస్కారం. ఐసిఐసి బ్యాంక్ రేపు ఉంచుకోవచ్చా? ఐసిఐసి బ్యాంక్ ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 250 కాల్ అండి, 250 కాల్, 2.5 లో తీసుకున్నారండి. ఓకే ఓకే అండి. ఐసీఐసీఐ బ్యాంక్ అని చూస్తే చాలా ఫాస్ట్ గా చాలా తక్కువ టైమ్ లో మనం చూస్తున్నాం కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఏంటంటే ఇది ఓవర్ బాట్ జోన్ లో ఉందని చెప్పొచ్చండి. మరీ ముఖ్యంగా అలా బియన్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఈ రోజు ఈ లెవెల్ లో ఉందంటే ఐసీఐసీఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. అయితే రేపు రిజల్ట్ ముందు కొంచెం ఈ స్టాక్ ఆల్రెడీ మనం చూసాం కొంత హైయర్ లెవెల్స్ 252-254 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొంత కిందకి రావడం చూసాం. ప్లస్ యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ అంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ 2-3 కోట్లు కూడా కొంచెం గైడెన్స్ అనేది కొంచెం తక్కువ రావచ్చు, అంటే ప్రాఫిట్స్ కొంచెం తగ్గొచ్చు అనే ఒక మనకి కాషియస్ అనేది మనం వాళ్ళ మాటలో చూసాము. కాబట్టి దానివల్ల ఏంటంటే కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ వీక్ గా ఉండే అవకాశం ఉందండి. అయితే మీరు రేపు కాల్ అంటే ఈ మంత్ కాల్ తీసుకున్నారు, సర్ప్రైజింగ్ గా రిజల్ట్ వస్తే తప్ప పెద్దగా పెరుగుతుంది నేను అనుకోను. బెటర్ ఏంటంటే మీరు ఈ రోజు అయితే వీకే ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. 246-245 లెవెల్ కానీ బ్రేక్ కాకుండా ఉంటే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఆ లెవెల్ బ్రేక్ ఏంటంటే ఫర్దర్ గా వీకే అవకాశం ఉంది. ఏదైనా కూడా రేపు రిజల్ట్ ఉన్న దృష్ట బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను, మీరు అంటే మీ కాల్ ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. బెంగళూరు నుంచి చంద్రమౌళి మన కాల. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా నేను అంటెక్ ఆటో 170 హోల్డ్ చేస్తున్నాను, అలాగే హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరర్ హెచ్ఓఈసి 77 లో హోల్డ్ చేస్తున్నాను. ఇవి యావరేజ్ చేయొచ్చా, ఎలా ఉంటాయి ఇవి, అంటే లాంగ్ టర్మ్ నేను తీసుకున్నాయి. ఓకేనండి. ఐ డోంట్ థింక్స్ అండి, రెండు కూడా యావరేజ్ అయితే చేయొద్దు. ఆల్రెడీ తీసుకున్నా కూడా మీకు ఏదన్నా మీ రేట్ వచ్చినా లేకపోతే స్వల్పంగా ప్రాఫిట్ వచ్చినా ఐ థింక్ యూ షుడ్ టేక్ అన్ ఎగ్జిట్ అండి. అంటే ఆటో కంప్లీట్ గ్రూప్ ఈస్ రీలింగ్ అండర్ హెవీ డెట్ బర్డన్, కంప్లీట్ రీవాంపింగ్ ఆఫ్ ద గ్రూప్ జరుగుతుందండి. బట్ అన్ని కంపెనీస్ లో గ్రూప్ కంపెనీస్ లో చాలా ఎక్కువ డెట్ బర్డన్ ఉంది. హిందుస్థాన్ ఆయిల్ లాస్ట్ 10-15 ఇయర్స్ లో ఇట్ హాస్ నెవర్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఎనీ గుడ్ రిజల్ట్ ఉంది. సో ఆ కారణం వలన ఎంత ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అయినా ఆయిల్ క్రూడ్ ప్రైస్ ఆయిల్ 140+ ట్రేడ్ అయినప్పుడే ఈ కంపెనీకి అంతగా ఆశాజనకంగా ఫలితాలు రాలేదు. సో ఐ థింక్ డెఫినెట్లీ అందులో నుంచి కూడా యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చెన్నై నుంచి శర్మ మన కాల. హలో. హలో అండి శర్మ గారు. ఎన్టీసీసీ గురించి మాట్లాడాలండి. చెప్పండి. ఎన్టీసీసీ ఫ్యూచర్ ఎలా ఉంటుందండి, వాళ్ళ యాన్యువల్ రిజల్ట్ ఎప్పుడు విచ్ డేట్ దగ్గర కోరుతున్నాం. ఎన్టీపీసీ మీరు లాంగ్ టర్మ్ గురించి తీసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. హలో ఎన్బిసి. ఓకే ఎన్బిసిసి
యా ఫ్యూచర్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి గుడ్ అండి. వాళ్ళ రిజల్ట్స్ ప్రకటన డేట్ అనేది అయితే తెలియదు కానీ బట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండి. తప్పకుండా ఈ స్టాక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పిఎస్యు కంపెనీస్ అని చెప్పాలి. అందులో వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎస్పెషల్లీ మెజారిటీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా పేమెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండవు. సో డెఫినెట్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బాగానే ఉంటుంది. మనకి జీడిపి పెరిగిన కొద్దీ డెఫినెట్లీ గవర్నమెంట్ హాస్ స్వంగ్ ఇన్ టు యాక్షన్. సో మీ కంపెనీని మాత్రం 2-3 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉంచాలండి. బట్ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ మధ్య మధ్యలో ఏదన్నా రిజల్ట్స్ బాగుండి షార్ట్ స్పర్ట్స్ వస్తున్నప్పుడు మీరు అమ్మే యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రాజు మరో కాల్. హలో, అడగండి రాజు. సార్, సింటెక్స్ క్యాష్ లో 80 రూపీస్ లో తీసుకున్నానండి. బలరాంపూర్ సిమ్ని 110 లో తీసుకున్నానండి క్యాష్ లోని. ఓకే, ఓఎన్జిసి ఎఫ్ఎన్ఓ లో మేఫ్యూచర్కి 250 లో తీసుకున్నానండి. ఓకే, ఈ మూడు హోల్డ్ చేయమంటారా? ఓఎన్జిసి ఎంత? ఓఎన్జిసి 250. చూడండి, మీరు ఓఎన్జిసి అయితే మీరు 250 అంటే చాలా హైలో తీసుకున్నారండి. ప్రస్తుతం అయితే 220 అంటే లాస్ట్ ఒక కొన్ని రోజులు ఈవెన్ మార్కెట్ లో స్ట్రాంగ్ ఉన్నా కూడా ఓఎన్జిసి మాత్రం వీక్ గానే ఉంది. అయితే ఇప్పుడే కొంచెం ఈ రోజు ఒక అప్డేట్ అనేది ఓఎన్జిసి లో చూసాము. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. బట్ ఇది మళ్ళీ ఇమీడియట్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ కూడా ఓఎన్జిసి లో ఎక్కువ కనపడుతుంటాయి. మీ రేటు 215 నాకు తెలియదు అండి. 215 అయితే బెటర్ ఏంటంటే 220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 250 అయితే మాత్రం అది 250 అంటే ఎప్పుడో తీసుకుని ఉంటాడండి. మే తీసుకుందాం. బట్ ఓజీసీ మాత్రం ప్రస్తుతం అయితే ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. 220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయమంటారు. తర్వాత సింటెక్స్ విషయానికి వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమే కాబట్టి క్యాష్ లో ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. రీసెంట్ గా 120 ఆ లెవెల్స్ నుంచి మంచి డౌన్ ట్రెండ్ వచ్చి తర్వాత ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. బట్ ఏదైనా కూడా మార్కెట్ లో మాత్రం ఈ లెవెల్ నుంచి కొంచెం ఒక చిన్నపాటి కరెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉందండి. బట్ సింటెక్స్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఓఎన్జిసి మాత్రం 220 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తారు. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర. సార్ నమస్తే అండి. శేషు గారు నమస్తే. నేను ఎస్ బ్యాంక్ 9850 లో షార్ట్ వేశాను. మళ్ళీ రీసెంట్ గా 920 లో షార్ట్ వేశాను. ఇప్పుడు నా పొజిషన్ క్లోజ్ చేసేయమంటారు ఇవాళ లేకపోతే అట్లా వదిలేయమంటారా? వార్డ్ అట్లా ఉంది కదా. నెక్స్ట్ చెప్పండి సార్ దాని గురించి. ఓకే ఓకే, నెక్స్ట్ సిరీస్ కి మీరు పని చేయండి. మీరు 920 ఎగ్జాక్ట్ గా 920 దగ్గర మీరు ఓవర్ బాట్ ప్లస్ రిజల్ట్ కూడా వచ్చేసాయి కాబట్టి స్టాక్ కొంత అంటే కొంచెం వీక్ అవ్వచ్చండి. ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ 2-3 రోజుల్లో 880 అండ్ 868 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. 922-924 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కొంచెం కిందకు వచ్చినప్పుడు క్లోజర్ 880 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీ యావరేజ్ ప్రైస్ లో మీరు రెండింటి కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా కూడా స్టాప్ లాస్ మాత్రం 924-926 దగ్గర పెట్టుకుని మీ షార్ట్ ని హోల్డ్ చేయమని చెప్తానని. పైన కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. సీతారాం అడుగుతున్నారు, ఇంగర్సోల్ ర్యాండ్ 650 రూపీస్ లో 48 షేర్స్ తీసుకున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కరెంట్ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయాలా? ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండి, కాకపోతే ఇది కొద్దిగా టైం పడుతుంది. యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. అట్లీస్ట్ 1-2 ఇయర్ ఉంటే మాత్రం తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ అండి. అండ్ ఎస్పెషల్లీ రిగ్స్ అండ్ రిగ్ మెటీరియల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, ఇమామి 953 లో షార్ట్ టర్మ్ గురించి హోల్డ్ చేస్తున్నారు, టార్గెట్ ప్రైస్ ఏమో చెప్పగలరా? టార్గెట్ అండ్ ఎగ్జిట్ ప్రైజెస్. చూడండి, హిమాని అయితే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి అంటే మీ షార్ట్ టర్మ్ అంటే మీరు ఎంత టైం హోరిజన్ చెప్పలేదండి. అది మరీ 1-10 డేస్ అయితే వేరేగా ఉంటుంది. బట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు హిమానీని హోల్డ్ చేయమని చెప్తానండి. అంబుజా 221 లో తీసుకున్నా చెప్పి పెరిగే వెంకటరమణ అడుగుతున్నారు, హోల్డర్ ఎగ్జిట్? అంబుజా రేపు రిజల్ట్ ఉన్నాయండి. మీరు ఏసీసీ తర్వాత అంబుజా రెండు కూడా రేపే రిజల్ట్ ఉన్నాయి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూస్తే మనకి అంబుజా సిమెంట్ ఒక రేంజ్ లోనే పెద్దగా అప్టెండ్ లేదు, డౌన్ టెండ్ లేదు. దానికి 220 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితేనే వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిజల్ట్ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెసిషన్ తీసుకుని. బట్ ఓవరాల్ గా ఏంటంటే సిమెంట్ కంపెనీస్ అని రీసెంట్ గా బాగా పెరిగిన అంబుజా అంత పెరగలేదు. ఫండమెంటల్స్ కొంత లాస్ట్ కొన్ని రోజులుగా అంటే కొన్ని క్వార్టర్లుగా స్ట్రాంగ్ గానే ఉన్నాయండి. బట్ స్టాక్ మాత్రం ఒక రేంజ్ బౌండ్ లో ఉంది. బట్ లాంగ్ టర్మ్ మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇమానీ గురించి అడిగారండి. ఇమానీ అయితే నెక్స్ట్ అప్ ట్రెండ్ 1020 పైన సస్టైన్ కాగలిగితేనే ఉంటుందండి. లేదంటే మాత్రం మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉంది. 980 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. రామకృష్ణ సోమంచి అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 1250 కాల్ 20 పైస్
అని పెట్టారు. కాల్ ఆర్ పుట్ తీసుకున్నారా లేదా తీసుకోలేదా స్పెసిఫిక్ గేమ్ మెన్షన్ చేయలేదు. అంటే జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకటండి, అది అది కూడా పెద్దగా ఏమి మూమెంటం అయితే స్టాక్ లో ఉండలేదండి ఇంతకు ముందు లాగా. అసలు కంప్లీట్ గా ఏమైనా ఒకప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ ఉండేది, అది కూడా తగ్గిపోయింది. ఈ సిరీస్ తీసుకున్నారా లేకపోతే నెక్స్ట్ సిరీస్ నా తెలిసి తీసుకుని ఉంటారు. బట్ ఏదైనా కూడా 12-20 దగ్గర మీరు సపోర్ట్ ఉంటుంది కాబట్టి 12 స్టాప్ లాస్ పెట్టుకుని మీరు లాంగ్ పొజిషన్స్ మీరు అంటే మీరు ఏం తీసుకున్నారు మాకు క్లియర్ గా క్లారిటీ లేదు కాబట్టి నేను ఆన్సర్ కూడా కరెక్ట్ చెప్పలేమండి. యాదగిరి అడుగుతున్నారు, దీప్ ఇండస్ట్రీస్ 1000 షేర్స్ 160 రూపీస్ లో తీసుకున్నారు 3 మంత్స్ టైమ్ హోరిజన్ కి, ఎన్ని లెవెల్స్ ఏంటండి? దీప్ ఇండస్ట్రీస్ దీప్ ఇండస్ట్రీస్ మీరు 3 మంత్స్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి. బట్ రీసెంట్ గా చూస్తే ఈ స్టాక్ కూడా మంచి ఒక బాగా పెరిగిందని చెప్పొచ్చండి. కొంత ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది, అరౌండ్ 180 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి, మళ్ళీ రీఎంట్రీ కమని చెప్తాను. బట్ ఓవరాల్ గా ఏంటంటే కొంచెం ఈ లెవెల్ మాత్రం కొంచెం ఒక కన్సాలిడేషన్ టు రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది, క్లోజర్ గా 180 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. సుశ్రూష అడుగుతున్నారు, సింటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ కిటెక్స్ గార్మెంట్స్ 1 ఇయర్ టైమ్ హోరిజన్ లో ప్రస్తుతం తీసుకోవచ్చా? యా కిటెక్స్ బాగా పడ్డదండి, అందులో కొన్ని ఇష్యూస్ క్రాప్ అప్ అయినాయి కాబట్టి 1 ఇయర్ వ్యూ అయితే ఐ థింక్ సింటెక్స్ ప్రాబ్లీ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్ వుడ్ బి బెటర్. కిటెక్స్ కంటే దేర్ ఆర్ బెటర్ స్టాక్స్, కిటెక్స్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ కానీ కొన్ని గవర్నెన్స్ ఇష్యూస్ అకౌంటింగ్ ఇష్యూస్ సర్ఫేస్ అయినాయి కాబట్టి అది క్లారిటీ వచ్చేదాకా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ కిటెక్స్. సరయు అడుగుతున్నారు, బజాజ్ హిందుస్థాన్ 22 రూపీస్ లో 10,000 షేర్స్ హోల్డ్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ వేరే అదర్ షుగర్ స్టాక్స్ కి షిఫ్ట్ అవ్వచ్చా? బజాజ్ హిందుస్థాన్ ఉన్న షుగర్ స్టాక్స్ లో కొంత అంటే పెద్ద స్ట్రాంగ్ ఉందని అయితే చెప్పలేమండి, వీక్ గానే ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా చూస్తే మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి బెటర్ ఏంటంటే బజాజ్ హిందుస్థాన్ నుంచి మీరు బయటకు వచ్చామని చెప్తానండి. ఆల్రెడీ 52 వీక్ దగ్గరే ఉంది కాబట్టి మీరు బయటకు వచ్చామని చెప్తాను. ఇప్పట్లో ఫండమెంటల్స్ ఈవెన్ షుగర్ కంపెనీస్ ఇంప్రూవ్ అని ఇందులో ఇంప్రూవ్ అయితే ఏటట్టు కనపడలేదు కాబట్టి దీనికన్నా ధంపూర్ షుగర్ ఒకటి బలరాంపూర్ చిని ఇలాంటి వాటిలో మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు బెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, స్టిల్ మార్కెట్స్ పాజిటివ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయి. 7975 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 13 పాయింట్ లాభంతో, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ 10-15 పాయింట్స్ డౌన్ రావడం మనం చూస్తున్నాం హైయర్ లెవెల్స్ నుంచి. ఆల్మోస్ట్ ఇవాళ 7985 వరకు హైయర్ లెవెల్, 7987 వరకు హైయర్ లెవెల్స్ టెస్ట్ చేసింది. ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? ఇప్పుడు నిఫ్టీకి ఇప్పుడు ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ ఉన్నప్పుడు రివర్సల్ ప్యాటర్న్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. మనకి 7950 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే 1-2 డేస్ ట్రేడర్స్ కి లేకపోతే రేపటి కోసం పొజిషన్స్ హోల్డ్ చేసేవాళ్ళు 7950 అనేది, ఎందుకంటే ఇది బ్రేక్ కావడానికి 2-3 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయింది కాబట్టి ఇదే సపోర్ట్ ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 7980 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంటుంది క్యాష్ లో, అది కానీ బ్రేక్ దానిపైన సస్టైన్ ఆల్రెడీ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది, నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో దానిపైన సస్టైన్ కాగలిగితే ఇంకా పెరగవచ్చు, లేకపోతే సస్టైన్ కాలేదంటే మాత్రం ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అండ్ థైరోకేర్ ఐపీఓ ఇవాళ నుంచి ప్రారంభమైంది, 29 ముగియబోతుంది, ప్రైస్ బ్యాండ్ 420 నుంచి 446 రూపాయల మీద ఫిక్స్ చేశారు, దాదాపు 480 కోట్ల రూపాయల విలువైన ఐపీఓ ఇది. మిగిలిన పీర్ కంపారిజన్ అంటే ఈ మధ్య లిస్ట్ అయిన లాల్పాత్ ల్యాబ్స్ తో చూసుకున్నట్టయితే అది ఆల్మోస్ట్ 85 పీ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇది 46 పీ దగ్గర వస్తుంది కాబట్టి 2-3 ఇయర్స్ టైమ్ హోరిజన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ థైరోకేర్ లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది అని చెప్పి టీవీ5 టీమ్ రికమెండ్ చేస్తుంది. అసలు ఎందుకు రికమెండ్ చేస్తుంది, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కావాలంటే మాత్రం మీకు profityourtrade.in సైట్ లోకి వెళ్ళండి, దానిలో డీటెయిల్ రిపోర్ట్ ఉంది ఎందుకు రికమెండ్ చేస్తున్నారు, ఎవరికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్, రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కలుద్దాం, స్టే విత్ us.